చెత్తనాయళ్ళారా, కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి అంటే ఒట్టి చేతులతో వస్తారా? ఏయ్, ఏంటి నీ కోల? పోలాపలికి అన్నా, ఇన్నాళ్ళు వాడెక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేశావు. హైదరాబాదులో అంగుళం అంగుళం వెతికి వాడెక్కడున్నాడో పట్టుకో, నువ్వే వెళ్ళు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే కారులో చెరువు కనపడగానే బోటు నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు, ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు, నీకు ఒక్కటేనే వచ్చు. ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు, మీ అంత బుర్రకొడనకు లేదు. ఏదో బైక్ స్టాండ్లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోర్డు సరిగ్గా నడపలేదని ఇదుకుని వెళ్ళిపోతారండి. అండి, రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, పడిపోయాను, పైకి రాను. అయి బాబు, టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి, వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని, ఆ అమ్మాయిని ముట్టుకోవాలని, ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదూ. చచ్చా, ఊరుకోరా, అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది, కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకో, నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 degrees లో ఉందిరా జ్వరం. అమృతం నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్నపిల్లాడు నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని, నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుల కటింగ్ సాగన. అదేబా, ఏంటి రన్నింగ్ కామెంట్రీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? స్టూపిడ్, 32 చోట్ల టచ్ చేసావు. మరిసావే చమక చమకమని పిల్ల నువ్వు, నా మనసే దోచావే తడుకు తడుకుమంటూ. చూపు చూపుతో వెంతగా ఉరకలేసి ఊహలేలా వలపు చేసే మెత్త మెత్తగా తొందర మనసు వినదే మాట నేయలా. మాగా సారే, మేరే మామా రే మాగా రే.
చేస్తే మదిన తొంగి చూసి ఏదో మాయ. ఓ యే యే నీ చూపుల్లో ఆ చురుకి తాకేస్తే మూలపు నేల చేరి నీ తోడయ్యా. సో గివ్ ఇట్ అప్ గివ్ ఇట్ అప్ గివ్ ఇట్ అప్ నీ చిలిపి వన్నెలే ఇచ్చేసే. గివ్ ఇట్ అప్ గివ్ ఇట్ అప్ గివ్ ఇట్ అప్ నీ ప్రేమలో నముంచే. చమక చమక మని పిల్ల నువ్వు నా మనసే దోచావే తలుకు తలుకు మంటూ. లవ్ చేశానంటున్నావు, ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు, ఇంతకీ ఎంతవరకు వచ్చిందే నీ లవ్? ఎక్కడే, అతనికి చెప్పాలి, అతను ఓకే అనాలి. సరేలే, మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారే, నెక్స్ట్ వీకే వస్తున్నారు. ఓహో, ఆ డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు. అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను. అప్పట్లో దాని రేటు 10 లక్షలు చెప్పారు. ఇన్స్టాల్మెంట్స్ అన్ని బాగానే పే చేశా. తీరా ఇప్పుడు వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదు పొమ్మంటున్నారు. ఏ, ఎందుకు కుదరదు అంటున్నారు? ఏముంది, ఫ్లాట్ రేట్స్ పెరిగాయి, ఇంకో 5 లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటున్నాను. పోనీ నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను, అది కుదరదంటున్నాడు. అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్గా ప్రొసీడ్ అవుదా ఉంది. మీ డిపార్ట్మెంట్ మనిషి కదా, మీ సలహా కోసం వచ్చాను. ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి, ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది. ఈ విషయంలో నేనే కాదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్. వస్తున్నాను. ఏంటి, ఈ మధ్య పిలవగానే రావట్లేదు, నీకు బాగా పెరిగింది. ఏంటమ్మా? ఏం లేదు, మిమ్మల్ని బిల్డర్ ఆఫీస్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను అన్న. ఎందుకమ్మా అతన్ని ఇబ్బంది పెట్టడం, నేను వెళ్తాలే. పర్లేదు, వస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఆ ఫ్లాట్ అమ్మాక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంత మాట అనకండి సార్, పైసా పైసా కూడబెట్టిన డబ్బులు. నీ గోల్ నీదే కానీ ఎదుటివాళ్ళు చెప్పేది వినిపించుకోవే. నీ ఎప్పుడు రమ్మంటారో చెప్పండి సార్. వస్తాను. నువ్వేం రానక్కర్లేదు, డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం. గాడీ నీకాల అలా అంటారు సార్. సార్ సార్ ఏమైందండి? కథ చెప్తా కాబేట. ఏ మనీషా, ఎవరు నువ్వు చెప్పు? మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ అండి. అవును, ఎన్ని బెడ్రూమ్స్? ఎన్ని బెడ్రూమ్లు? ఎవరండి మీరు? ఎన్ని బెడ్రూమ్లు? 5. 5 నోట్ చేసుకోండి. ఓకే. ఏంటమ్మా, మీ ఇంట్లో కిచెన్ లేదా? వంట అంతా ఇక్కడేనా? ఏంటి సార్, ఇల్లు గ్యారంటీగా మీకే, డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరంటే చెప్పరే, ఏం జరుగుతుంది ఇక్కడ? నీ ఇల్లు వాళ్ళకి అమ్మేస్తున్నాను. మీరెవరండి నా ఇల్లు అమ్మటానికి? ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎక్కొట్టావుగా, అందుకని. అందుకని నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా? ఏంటి,
నేను గొడవ చేస్తున్నానా? గొడవ అంటే ఇది. నంబర్ అయితే మిలిటరీకి పోయి ఫోన్ కరో. అమ్మా నువ్వు ఎక్కడికి రాకొచ్చారా? పేరేంటి? పల్లవి. మరి చరణం నేను పాడాలా? హలో క్యా కర్ రే హో? ఫోన్ మత్ కరో. ఉసి క్యా చాహియే పూచియే. అయ్యో వద్దు వద్దు, దాన్ని ఏమీ చేయొద్దు. నీకేం కావాలో చెప్పు. చిన్న పొద్దునే భరతలాలని డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడా? మధ్యాహ్నం వాళ్ళ మనిషి వచ్చి వడ్డీతో సహాయం చెల్లాడు. అలాగా? నాకే నమ్మకం కుదరట్లేదయ్యా. ఎవడెళ్ళి వాడు మనసు మార్చాడో ఏమో. మేము వచ్చిన పని ఎలాగో అయిపోయింది. సాయంత్రం మేము బయలుదేరుతున్నాం. వస్తాం బాబు. మేడ నాతో చెప్పావు, నేను చూసుకుంటా. వడవని పెద్ద పుడింగా వాడు కాదన్నాడు అనుకో, వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికేస్తా. నువ్వు ఎందుకయ్యా? నేను అర్జెంటుగా శ్రీశైలం భయ్యాన్ని కలవాలి. బాబు ఊరెళ్ళాడు, రావడానికి వారం పడుతుంది. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఇంత చిన్న విషయానికి బావదాకా ఎందుకు? నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా, కానీ నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి. ఏంటి? ఓకే. ఇల్లే రే సెటే, పైకి వెళ్ళి దాన్ని బయటికి ఎత్తుకురారా. వెళ్ళా.